రామ్టాక్కి తిరిగి స్వాగతం. మోడీ తర్వాత అత్యంత బిజీగా ఎన్నికల ప్రచారంలో ఉందెవరన్నా ఉంటే అది అమిత్ షా. చూస్తున్నాం మనం, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎంత ఇప్పుడు పీక్లో ఉందంటే ఎన్నికల ప్రచారం, ముఖ్యంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి హిందీ ఏరియాలో నడుస్తాం. అయినా అంతటి బిజీ షెడ్యూల్లో అర్ధాంతరంగా కాశ్మీర్ వెళ్ళాడు అమిత్ షా. ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు. నిన్న రాత్రి శ్రీనగర్ వెళ్ళటం, ఓ సిరీస్ ఆఫ్ డెలిగేషన్సు, పహాడీలు, గుజ్జర్ బక్కర్వాలాసు, సిక్కులు, చివరగా బీజేపీ పార్టీ డెలిగేషను, ఇవన్నీ మామూలుగా ఉండే ఒక అది సాంప్రదాయంగా జరిగేటువంటి. దీంట్లో పెద్ద విశేషం వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. పహాడీసు, గుజ్జర్ బక్కర్వాలాసు వాళ్ళకి ఎస్టీస్ రిజర్వేషన్ ఇచ్చారని ఇంకోటని కాబట్టి దీంట్లో దీనికోసం ఆయన అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అదే టైంలో ఇవాళ ప్రతి నిమిషం విలువైనది అమిత్ షాకి, అది మర్చిపోవద్దు మీరు. ప్రతి నిమిషం, ఎందుకంటే అసలు ఒక చోట తెలంగాణలో చూసాం కదా, వచ్చినా కూడా ఎన్నికలకి అలా వచ్చేసి కరెక్ట్గా మీటింగ్ టైంకి వచ్చి మీటింగ్ మాట్లాడి దిగిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో మీటింగ్కి వెళ్తున్నాడు. అంతటి బిజీ షెడ్యూల్లో 2 రోజులు ఇంత బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టి కాశ్మీర్ ఎందుకు వెళ్ళాడు? అందరికీ మనసులో తొలుస్తున్నటువంటిది అసలు ఏంటి, ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది తెలియదు మనకి. అందరూ స్పెక్యులేషనే, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో స్పెక్యులేట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, పీఓకేలో నిన్న జరిగిన గొడవలు చూశారు కదా, అందుకోసం అక్కడికి వెళ్ళాడని. నాకు అర్థం కాలేదు, దానికోసం అక్కడ దాకా అమిత్ షా వెళ్ళాల్సిన అవసరం ఉందా? అంటే తెలియదు మనకి. ఇవన్నీ ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచిన పద్ధతిలో అన్వయించుకోవటం మొదలుపెట్టారు. సరే, ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే వెళ్ళటం మాత్రం లేదు. ఇంతటి బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టుకొని అమిత్ షా శ్రీనగర్ 2 డేస్ గడుపుతున్నాడు అక్కడ. ఇది చాలా ముఖ్యం. ఇవాళ అయిపోయింది ప్రోగ్రామ్స్ అన్నీ, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఇవాళ అయిపోయినాయి. రేపు చెప్పటం ఏంటి, అఫీషియల్గా సెక్యూరిటీ సిచ్యుయేషన్ రివ్యూ చేయడానికని. అది కూడా నేను నమ్మట్లేదండి. సెక్యూరిటీ సిచ్యుయేషన్ రివ్యూ చేయడానికి ఢిల్లీ కూడా ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఢిల్లీ పిలిపించుకుంటాడు, అది పెద్ద సమస్య కాదు అమిత్ షాకి. సో కాబట్టి సెక్యూరిటీ, ఇంకొకటి అమర్నాథ్ యాత్ర అంటున్నారు. ఎప్పుడు అది జరగబోయేది? జూన్ 29. ఇంకా 1.5 నెల టైం ఉంది దానికి. ఇప్పటి నుంచే అంటే ఇది ఎట్లుందంటే, ఏదో చెప్పటానికి, పైకి చెప్పటానికి ఒక కారణం వెతుక్కొని చెప్తూ ఉంది ప్రభుత్వం, అసలు ఇంకేదో లోపల ఉంది. అంత ఎన్నికల బిజీ షెడ్యూల్ని వదులుకొని శ్రీనగర్ వెళ్ళాడంటే లోపల ఉంది. ఏముందో నాకు తెలియదు, కానీ నిన్న ఒక సంఘటన జరిగింది. పీఓకేది పక్కన పెట్టండి, నిన్న ఒక సంఘటన, చాలా ఇంపార్టెంట్ సంఘటన కాశ్మీర్లో జరిగింది. ఎంతమంది దీన్ని నోటీస్ చేశారో లేదో తెలియదు. జమాయత్ ఏ ఇస్లామీ, చాలా ఇది 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమాత్ ఏ ఇస్లామీని రద్దు నిషేధం, దాని మీద నిషేధం విధించింది ప్రభుత్వం ఉపా కింద, ఉపా చట్టం కింద. సో ఈ జమాత్ ఇస్లామీ నాయకుడు నిన్న, ఆయన పేరు గులాం ఖాదిర్ వని, ఈయన నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు, సంచలన ప్రకటన ఇచ్చాడు. ఏమిటి అంటే, మా మీద బ్యాన్ గనక ఎత్తేస్తే మేము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. అంటే ఇది మీరు అనొచ్చు, ఏంది కండిషన్ ఏంటని. అంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయటం అనేది చాలా కీలక నిర్ణయం, అది మర్చిపోతున్నారు మీరు. వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మలేదు. ఈ మాట నేను అలా అమిత్ షా నిన్న ట్విట్టర్లో కాదు, ఎన్నికల సభలో చెప్పాడు. రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు ఇవాళ ఓట్లు వచ్చి శ్రీనగర్లో, ఓ శ్రీనగర్ పార్లమెంట్లో ఓట్లు వేశారన్నాడు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని, హురియత్ కాన్ఫరెన్సు లేకపోతే వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు. మరి ఆయన ఇచ్చిన ప్రకటన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొకటి కూడా అన్నాడు మొన్న, పీడీపీ వహీద్ పర్రా
ఆయన మాట్లాడాడని చెప్పాను యూత్ లీడరు. అదే పద్ధతిలో ఇవాళ ఈయన, ఆయనది చిన్న విషయం. ఎందుకంటే సౌత్ కాశ్మీర్లో పీడీపీకి పూర్తి మద్దతు ఇచ్చింది ఇతనే. వీళ్ళు ఎన్నికల్లో చూసుకుంటే వాళ్ళ కేడరు జమాయత్ ఇస్లామీ వాళ్ళందరూ పీడీపీకి మద్దతు ఇస్తారు. ఇవాళ జమాయత్ ఇస్లామీ లీడర్ మాట్లాడింది ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి కాశ్మీరు రిలేటివ్గా ప్రశాంతంగా ఉంది, అమాయకులు ప్రాణాలు కోల్పోలేదు. ఆయన అన్నమాట, ఫేక్ ఎన్కౌంటర్స్ జరగలేదు. నేను కదా ఆయన చెప్తున్నటువంటి మాట. స్టోన్ పెల్టింగ్ లేదు. సో ఇవన్నీ మంచి పరిణామాలు అని చెప్పి ఒక విధంగా ప్రభుత్వానికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను ఇంకొక వార్తా సంస్థ, అది ఎంతవరకు రూఢే తెలియదు కానీ, మాకు బ్యాన్ పెట్టే మేము ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని కూడా చెప్పాడు. ఒక న్యూస్ వెబ్సైటు కోట్ చేసిన దాన్ని బట్టి. కాబట్టి ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, నేను శ్రీనగర్ పార్లమెంట్లో ఓటేశాను. ఆయన పుల్వామాకి సంబంధించిన వ్యక్తి. పుల్వామాలో నేను ఓటేశాను. పుల్వామా కొంత శ్రీనగర్లో ఉంది, పార్లమెంట్లో కొంత అనంతనాగ్ దీంట్లోకి వస్తుంది ఈసారి డీలిమిటేషన్లో. సో నేను ఓటేశానని చెప్పాడు. అంటే అందరూ అడచ్చు, ఓటేటప్పుడు ప్రతి వాళ్ళు ఓటేస్తారు కదా అని. కాదు, ఈ చరిత్ర తెలుసుకోవాలి మీకు. జమాయత్ ఇస్లామీ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటో మీకు తెలిస్తే ఆ ఓటు ఎందుకు ప్రాధాన్యత ఉందో చెప్తా. ఇది ఎప్పటి నుంచో ఒక మత ధార్మిక సంస్థ అనుకోండి, ఇస్లాం మత ప్రచారం కోసం ఏర్పడినటువంటి సంస్థ అయితే వీళ్ళు రాజకీయాల్లో కూడా ఉంటారు దాంతోపాటు. సో వీళ్ళు రాజకీయాల్లో పాల్గొనేవాళ్ళు, పార్టీగానే పాల్గొనేవాళ్ళు. జమాయత్ ఇస్లామీ, కాశ్మీర్లో ఉన్నటువంటి జమాయత్ ఇస్లామీ వాళ్ళు రాజకీయాల్లో ఎప్పటిదాకా పాల్గొన్నారని చూస్తే 1987 దాకా పాల్గొన్నారు. 72 నుంచి సుమారుగా 87 దాకా పాల్గొన్నారు. 87 ఎన్నికల్లో జరిగినటువంటిది ఏంటంటే, 87లో వీళ్ళందరూ కలిసి ముస్లిం ముత్తహిదా మహాజ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అనే పేరుతోటి ఒక సంఘటన కట్టి, ఈ కొద్దిగా ముస్లిం అనుకూల సంస్థలన్నీ కూడా అంటే మతానికి బాగా లింక్ ఉన్నటువంటి సంస్థలన్నీ కలిపి ఒక ముస్లిం యునైటెడ్ ఫ్రంట్గా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద 1987 ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో జమాత్ ఇస్లామీ కూడా ఒకటి. అయితే అందరికి తెలిసిందే కదా, 1987 ఎన్నికల్ని ఫరూక్ అబ్దుల్లా, ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ దీంతో రిగ్ చేశాడు. రాజీవ్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా కలిపి ఎన్నికల్ని రిగ్ చేసేసారు టోటల్గా. అంటే ఎన్నికల్లో గెలిచారు వీళ్ళు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గెలిచిన స్థానాలన్నీ కూడా గెలవలేదని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచినట్టుగా దాన్ని చేసేసారు. ఇది చాలా చాలా అప్సెట్ అయిపోయింది మొత్తం కాశ్మీర్. తప్పు కావచ్చు, వాళ్ళు ముస్లిం సంస్థలు కావచ్చు, ఎక్స్ట్రీమ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎన్నికల్లో పాల్గొంటున్నారు, అది మర్చిపోతున్నారు. ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు, ఎన్నికైనటువంటి వాళ్ళని మీరు ఎన్నిక కాలేదని రిగ్ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికైనట్టుగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా మిలిటరీ సహాయం కూడా తీసుకొని చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే అది. దాంతో ఏమైపోయింది, నెక్స్ట్ ఒక సంవత్సరం లోపల వాళ్ళ అసంతృప్తి గూడు కొట్టుకొని ఆ యూత్ అంతా మిలిటెంట్లుగా మారారు. అసలు భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి వాళ్ళు బేసికల్గానే యాంటీ ఇండియా, కానీ అప్పుడు దాంతో ఇంకా పూర్తిగా అంటే అంతకుముందు పాకిస్తాన్ చెప్పే ప్రచారం కరెక్ట్ అనేటువంటి నమ్మకం కొత్తగా యూత్లో కూడా వచ్చింది. బాగా జరిగింది అది. ఆ పరిణామ ఎన్నికల రిగ్గింగ్ అనేది అసలు అది తట్టుకోవటానికి ఇప్పటిదాకా పట్టిందండి. ఆ ఎన్నికల రిగ్గింగ్తోనే పాకిస్తాన్ ప్రచారానికి బాగా వెయిటేజ్ వచ్చింది. భారత్ ఎన్నికల బోటకం అని చెప్పి పాకిస్తాన్ ప్రచారం చేసింది, మీ మీద దాడు దురాక్రమణ చేస్తుందని ప్రచారం చేసింది. అది అక్కడ ఉన్నటువంటి యువకులు నమ్మారు, మిలిటెంట్లుగా మారారు. 1990లో అక్కడ నుంచే ఒక వ్యక్తి పీర్ మహమ్మద్ యూసఫ్, ఈ ఎంయుఎఫ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ లీడర్స్లో ఒకడు, ఆయన ఎల్ఓసి క్రాస్ చేసి అవతలకెళ్ళి ఆయనే పేరు మార్చుకొని సయ్యద్ సలావుద్దీన్ పేరు మార్చుకొని హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థని స్టార్ట్ చేశాడు. ఇంత చరిత్ర ఉందండి దీనికి. ఇప్పుడు చెప్పండి, కాబట్టి ఆ హిజ్బుల్ ముజాహిదీన్కి అసలు ఐడియాలజికల్ మెంటర్ ఎవరు?
జమాయత్ ఇస్లామీ. ఆ సయ్యద్ సలాహుద్దీన్కి వీళ్ళందరికీ ఐడియాలజికల్ మెంటరీ జమాయత్ ఇస్లామీ. అదే కాదు 1993లో అట్లా అక్కడికి అటువైపు ఎల్ఓసి క్రాస్ చేసినటువంటి సయ్యద్ సలాహుద్దీన్ పక్కన పెడితే శ్రీనగర్లోనే ఉంటూ సయ్యద్ ఆలీ షా జిలానీ ఈయన హురియత్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెట్టాడు. ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఇక్కడ అంటే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. మొదట్లో ఏం చేశారంటే కాశ్మీర్ ప్రత్యేకం, మాకు భారత్ తోటి పాకిస్తాన్ సంబంధం లేదు, మా స్వతంత్ర దేశం అని మొదలుపెట్టి చివరికి ఇస్లామిక్ రాజ్యం కింద కూడా మారిపోయింది. ఇది 1993లో జిలానీ, ఈయన జమాయత్ ఇస్లామిక్ సంబంధించినవి. సో వీళ్ళందరూ ఏంటి, భారత్ ఎన్నికల తప్పు, భారత ప్రభుత్వ తప్పు అన్నటువంటి వాళ్ళు ఇలా తిరుగుబాటు చేశారు. చివరికి మోడీ వచ్చేదాకా నడిచిందండి ఇదంతా కూడా. మోడీ వచ్చిన తర్వాత హిజ్బుల్ మద ముజాహిదీన్ అనేది ఇవాళ ఆల్మోస్ట్ అంతర్ధానం అయిపోయింది. ఉగ్రవాద సంస్థ మట్టు పెట్టేశాడు మొత్తం వాళ్ళ క్యాడర్ని. మిగిలిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళు లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్లోకి వెళ్ళిపోయారు. ఈ రెండు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, హిజ్బుల్ ముజాహిదీన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న కొంచెం బేసికల్లీ కాశ్మీర్ ల్యాండ్ మీద ఆధారపడిన ఆర్గనైజేషన్ ఇది. కానీ ఎల్ఈటి అని జైషే మహమ్మద్ అటువంటిది కాదు. సో ఈ క్యాడర్ అంతా ఏమైపోయారు, తట్టుకోలేక దీన్ని వాళ్ళు ఎల్ఈటి ఒకవైపు ఎల్ఈటి ప్రెజర్ దా ఎల్ఈటి జైషే మహమ్మద్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి అది ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది ఇవాళ. లేదు, జిలానీ చనిపోయేటప్పుడు లేడు, హురియత్ కాన్ఫరెన్స్ మొత్తం బ్యాన్ చేశారు. అసలు దాని ప్రభావమే లేదు ఇవాళ, ఎందుకంటే ఆయన మరణం అప్పుడు కూడా అంత పెద్ద ఊహించినంత పెద్ద జనం కూడా రాలేదు అది. సో అది దీని చరిత్రదండి. అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి జమాయత్ ఇస్లామీ ఇవాళ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాం, మాకు ఎప్పుడు 87లో రిగ్గింగ్ జరిగిన తర్వాత మానేశాన్ని తప్పితే మేము ఎన్నికల్నే నమ్ముకున్నాం, సో మాకు మీరు మా మీద ఉన్నటువంటి బ్యాన్ ఎత్తేసేయండి, మేము ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాం. ఇది సారాంశం, దాని సారాంశం. అయితే ఇది నిజంగా చాలామందికి అసలు ఏంటిది, నిజంగా వీళ్ళు మనసు మార్చుకున్నారా, లేదంటే వ్యూహాత్మకంగా కేవలం వాళ్ళకి ఇవాళ ఐసోలేట్ అయిపోయారు, ప్రజల్లో వాళ్ళకేం పలుకుబడి లేదు కాబట్టి ప్రజల్లో కాంటాక్ట్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, బ్యాన్ చేశారు కాబట్టి బ్యాన్ ఎత్తేస్తే మళ్ళీ ప్రజలతో కాంటాక్ట్ ఏర్పడతాయనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వస్తున్నారా తెలీదు ఎవరికి కూడా. సో మొత్తం మీద అఫీషియల్ ఫేస్ వాల్యూ ఏంటంటే మేము ఎన్నికల్లో పాల్గొంటాం, ఎవరు దాన్ని కాదనలేరు కదా. బీజేపీతో సహా, కాశ్మీర్ బీజేపీతో సహా అందరూ కూడా వెల్కమ్ చేశారు. మరి అమిత్ షా ఇవాళ పర్యటన ఆ డెలిగేషన్ని కలుస్తాడా, ఎక్కడ అఫీషియల్గా లేదు. నిన్న కలిసిన డెలిగేషన్స్లో లేదు, ఇవాళ జరుగుతూ ఉంది. నా వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ మరి ఏమైనా వార్తలు వస్తాయో, అసలు ఏమి రావో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో కానీ మనకు అసలు ఎందుకు వచ్చాడనేది తెలియదో, ఇదంతా కూడా చాలా సస్పెన్స్గా ఉంది అంతా కూడా. కాకపోతే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాకపోతే ఎన్నికల బిజీ షెడ్యూల్లో 2 రోజులు శ్రీనగర్ కేటాయించడం అనేది అమిత్ షా అనేది ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.